వెల్కమ్ టు గగన్ ఫ్యాషన్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇది రన్నింగ్ స్టిచ్ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో ఇది రన్నింగ్ స్టిచ్. బిగినింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. తర్వాత రన్నింగ్ స్టిచ్ అనేది ఎలా వేయాలో చూద్దాం. ఇది సింపుల్గా వేసుకోవచ్చండి. మీకు నచ్చిన మోడల్స్ ఏదైనా ఒక డిజైన్ ఇలా క్లాత్ పైన గీసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా దగ్గరగా స్టెప్స్ తీసుకుంటూ వేసుకోవాలి. నేను మీకు కెమెరాకి బాగా కనిపించాలని కొద్దిగా దూరం స్టెప్స్ ఎత్తుకుంటున్నాను. ఇది సింపుల్గా వేసుకోవచ్చండి. ఇలా తీసుకుంటూ వచ్చేయాలి. హ్యాండ్ ఎంబ్రాయిడింగ్స్ చాలా ఉన్నాయండి. నేను రోజుకొక వీడియో చేయాలని అనుకుంటున్నాను. నాకు తెలిసిన స్టిచ్చెస్ అన్నీ నేను అప్లోడ్ మీతో షేర్ చేస్తాను. ఇలా దగ్గరగా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ రన్నింగ్ స్టిచ్లోనే రన్నింగ్ స్టిచ్ విత్ లేస్ కూడా వస్తుంది. అది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను. ఇంకా దగ్గర తీసుకుంటే చూడడానికి బాగుంటుందండి. నేను మీకు నేర్చుకోవడానికి కొద్దిగా దూరం స్టెప్స్ తీసుకున్నాను. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రన్నింగ్ విత్ లేస్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది రన్నింగ్ స్టిచ్ మాత్రమే. ఇది నేను ఇలా ర్యాబిట్ వేశాను రన్నింగ్ స్టిచ్లో. ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ విత్ లేస్ అనేది ఇలా వస్తుంది. ఈ లేస్ అనేది ఎలా వేయాలనేసి ఇప్పుడు వేసిన స్టిచ్లోనే నేను మీకు చూపిస్తాను. అంటే వేరే థ్రెడ్ తీసుకుంటానండి మీకు బాగా కనిపించడం కోసం. అంటే వేరే ఆపోజిట్ కలర్స్ తీసుకుంటే లుక్ చూడడానికి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను గ్రీన్ థ్రెడ్ తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ స్టిచ్ వేసాం కదా, అందులోనే క్లాత్ని స్టిచ్ చేయకుండా ఆ రన్నింగ్ వైర్లోనే ఇలా తీసుకుంటూ రావాలి. ఇలా ఆపోజిట్గా తీసుకుంటూ రావాలండి. ఇప్పుడు మనం ఈ పైన ఉన్న స్టిచ్కి ఇటు సైడ్ నుంచి తీసుకోవాలి. ఇదో ఇలా తీసుకోవాలి. మీకు మళ్ళీ నేను బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను. ఇదో ఇలా దగ్గరగా ఇలా తీసుకుంటూ రావాలి. ఇలా తీసుకుంటూ రావాలండి. నేను ఫస్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ అన్నీ చెప్పిన తర్వాత మిషన్లో ఎంబ్రాయిడింగ్ ఎలా చేయాలనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇలా వస్తుందండి. ఇదో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మనకు నచ్చిన డిజైన్స్ క్లాత్ పైన డ్రా చేసుకొని మనం హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. రన్నింగ్ స్టిచ్లో లేస్ ఎలా వేయాలనేది నేర్చుకున్నాం. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ స్ట్రీమ్ కుట్టు ఎలా వేయాలని చూద్దాం. స్ట్రీమ్ కుట్టు అంటే కొమ్మ కుట్టు అండి. కాడు కుట్టు అంటారు, కొమ్మ కుట్టు అంటారు. తర్వాత ఇలాగే ఈ ఫ్లవర్స్ ఎలా వేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఈ కొమ్మ కుట్టు ఇలా వస్తుందండి. మన సైడ్ సూదిని మన సైడ్ తీసుకుంటూ రావాలి. ఇలా ఫ్రంట్కి సూది ఇలా తీసుకుంటూ కొద్దిగా కుట్టుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. కొమ్మ కుట్టు చాలా ఈజీ అండి. ఇలా వస్తుంది. కొమ్మ కుట్టు కూడా నేను వేరే ఒక
ఏదన్నా ఒక డ్రాయింగ్ వేసి అందులో కొమ్మ కుట్టు అంతా ఎలా వేయాలనేది నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇదో ఇలా వస్తుంది. ఇందాక మనం నాట్ చూపించాం కదా, ఆ నాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకా ఇందులోనే చూపించేస్తానండి ఈ నాట్స్ ఎలా వేయాలనేసి. నాట్లో కూడా చాలా ఉన్నాయి, ఆ స్టిచ్చెస్ కూడా నేను మీకు చెప్తాను. ఇది ఫ్లవర్ స్టిచ్ అండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా తిప్పేసాంగా ఇప్పుడు నీడిల్ని ముందుకు తీసేయాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా అక్కడే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇదో ఇలా వస్తుంది. ఇప్పుడు సూదిని ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని అక్కడే దగ్గరలోనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇది రోజ్ ఫ్లవర్స్ లాగా వస్తుందండి. నేను ఈ థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది సిల్కీగా ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా వస్తాయి.